విశ్వాసం కలిగించాడు. ఆయన నమ్మి నమ్మకంతో 52 సీట్లు అసెంబ్లీలుంటే 49 సీట్లు ఇక్కడ గెలిపించారు. గెలిపించారా లేదా? అతను చేసిన పని నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిలాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐసుమారిగా కదిగిపోయారు, మంచి మనసున్నా మీరందరూ. ఇప్పుడేం చేశాడు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకోసరం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా? నేను రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డ మీదనే పుట్టా. నేను సవాలు విసురుతున్నా, ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా నేను అడుగుతున్నా? ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉందా మీకు? రాయలసీమలో 102 ప్రాజెక్టులుంటే, పెండింగ్ లో ఉంటే, అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో. అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి 12,000 కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను. ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా, ముష్టి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను ఒక అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాను. ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు, ఎవరు రాయలసీమ ద్రోహం, మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, రాయలసీమ కరువు సీమ, ప్రజానీకం కష్టపడతారు, భూములు ఉన్నాయి, నీళ్లు లేకపోతే ఏ పని కాదు. అనంతపురం జిల్లా కరువులో నెంబర్ 1 ఇది, వలసలు ఎక్కువ పోతారు. ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని హంద్రి నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు, ఓపెన్ గా తీసుకెళ్లాలి, కాలువలు తీసుకెళ్లాలి. రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి ఆలోచించాను, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ పైన శ్రద్ధ పెట్టాను. మళ్లీ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రి నీవా నేనే పూర్తిగా ఫోకస్ చేశాను. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే జీడిపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేశాను, చెర్లోపల్లి పూర్తి చేసి నేనే వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాల రిజర్వాయర్ పూర్తి చేశాం, గొల్లపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేశాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర కూడా, ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది, మీకు మెరుగైన జీవన ప్రమాణాలుంటాయి. ఈరోజు మీరు చూడండి, రాయలసీమలో నీళ్లు ఇచ్చాం కాబట్టి నేను ఇంకొక విషయం ఆలోచించాను, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని 10 లక్షల పంట కులాలు పంట కుంటలు తువ్విచ్చాను, ఫామ్ పాండ్స్ తువ్విచ్చాను. ఈ రెండే కాదు, ఎక్కడ పడితే అక్కడ చెక్ డ్యాములు కట్టాం. అదేవిధంగా బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తే అనంతపురం రైతాంగం పంటలు పండించారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఈ 5 సంవత్సరాలు నేనున్నుంటే అనంతపూర్ మొత్తం జిల్లా అంతా సస్యశ్యామలం చేసి అనంతపూర్ లో పండే పంటల్ని
కాయలు కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేసేవాళ్ళం. దుర్మార్గులు వచ్చారు, ఒక్క పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే పార్థసారథి ఉన్నాడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను ఒకటే చెప్పాను ఆయనకి, ఈ పరిశ్రమ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడతారు. ఏ మాత్రం ఆధారపడకుండా చేయమంటే అది పూర్తి చేశాం. ఈరోజు 12 లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే ఆ కార్లు తయారు చేసింది కరువు ప్రాంతమైన అనంతపూర్ లో అంటే ఇది మనకు గర్వ కారణం. కియా మోటార్ ని కియా మోటార్ పరిశ్రమ దేవడం మన బ్రాండ్. పరిశ్రమలను తరిమి కొట్టడం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. నేను అందుకే ఈ యొక్క అనంతపురంలో ఇప్పుడే కదిరిగుంట ప్రసాద్ గారు చెప్పారు, మాకు నీళ్లు కావాలి, నీళ్లు లేకుండా అవస్థ పడుతున్నాం, చెర్లోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి కదిరి పట్టణానికి పూర్తిగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయమన్నారు. కంపల్సరీగా చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను సీమకు నీళ్లు తెస్తే జగన్ సీమకి రాజకీయ హింస తీసుకొచ్చాడు. నేను సీమని హార్టికల్చర్ హబ్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ప్రజాగణం సాక్షిగా అడుగుతున్నా, నేను చెప్పడం కాదు మీరు చెప్పండి, రైతన్నలారా మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు మీరు చెప్పండి మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత మీరు చెప్పండి ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరుకుతా ఉందా, కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ కూడా పోలీసులు అందున్నారు, ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా, గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అడుగుతున్నా, కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి నిధులు వచ్చాయా మీకు?